వెల్కమ్ బ్యాక్ గీతాంజలి హ్యాపీ హోమ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఫేషియల్ కిట్ అదేనండి గోల్డెన్ ఫేషియల్ కిట్ ఇంకా ఫెస్టివల్ వచ్చేసింది కదా కొంచెం ఎల్లో గోల్డెన్ కలర్ లో మన ఫేస్ లో గ్లో అవుతా ఉంటే మనకి చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఫెస్టివ్ లుక్ వచ్చినట్టుగా ఉంటుంది కదా మన ఫేస్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట కొంచెం ఫెస్టివ్ లుక్ లో అయితే నేను ఇది చాలా రోజుల నుంచి వాడుతున్నాను అండి ఇది కొత్తది కాదు ఇది పాదే కానీ మీకు చూపించాలని ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది మీకు చూపించాలనేది ఈ వీడియో ఉద్దేశం అన్నమాట ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్ కూడా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన గంట సిం లొక్కండి ఆలయన్ ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి అలా ఆలయన బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు చక్క చక్క నా వీడియోస్ అన్ని చూసేయొచ్చు సో లెస్ గెస్ గీతాంజలి హ్యాపీ హో ఈ ఫేషియల్ కిట్ నేను ఇప్పుడు ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను అనమాట సేమ్ ఇది మనము డీటైన్ ఫేషియల్ కిట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూడండి ఇలా స్టెప్స్ ఫైవ్ ఉంటాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట ఇంకా ఇవి స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ఎలా వస్తుంది లుక్ అనేది మీరు చూడండి ఇది చాలా బాగుంటుంది ఈ క్వాంటిటీ కూడా చాలా బాగా అనమాట ఇది క్వారా క్వాంటిటీ అంటేనే క్వారా వాళ్ళ క్వాంటిటీ అంటేనే చాలా ఎక్కువగా ఉంటుంది మనకి టెన్ ప్లస్ అనమాట టెన్ ఫేషియల్స్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం కొంచెం బాక్స్ మిగిలిపోతుంది నాకైతే చాలాసార్లు వచ్చేసింది టెన్ ప్లస్ అంటే నేను ఒక్కోసారి అయితే చేతులకి కాళ్ళకి కూడా నేను ఈ ఫేషియల్స్ కిడ్తో నేను క్లీనప్ అవన్నీ చేసేసుకుంటాను ప్యాకింగ్ అవన్నీ చేసేసుకుంటాను అన్నమాట బాగుంటాయి అనమాట హెల్దీగా కనిపిస్తాయి కొంచెం గ్లోగా కనిపిస్తాయి అనమాట ఫింగర్స్ లెగ్స్ ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది అనేసి నేను అట్లా యూజ్ చేస్తూ ఉంటాను డీటైన్ అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఫేస్ కన్నా లెగ్స్కి ఫింగ్ హ్యాండ్స్కి సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఈ ఫేషియల్ ఎలా చేసుకోవాలని నేను ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను మీ ముందుకి ఫేషియల్ కిట్లో ఉన్న క్రీమ్స్ అన్నీ ఇట్లా గోల్డెన్ కలర్లో ఉంటాయి మీకు అనిపిస్తుందా ఇలా గోల్డెన్ కలర్లో ఉంటాయి ఇది ఇప్పుడు స్టెప్ అనం అనమాట నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను ఇప్పుడు మనం క్లెన్జింగ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లెన్జింగ్ అనమాట మనం ఇప్పుడు క్లెన్జింగ్ చేసేసుకుందాం దీంతో ఇప్పుడు క్లీన్జింగ్ చేసేసుకున్నాం చూడండి కొంచెం అయిపోయింది కదా క్వాంటిటీ నేను ఇది ఒక ఫోర్ టైమ్స్ యూజ్ చేశాను అనమాట నేను ఇది కూడా వన్ ఇయర్ అయిపోయింది ఇది తీసుకొని అదే డీటాన్ గోల్డెన్ ఫేషియల్ కిట్ బై వన్ గెట్ వన్ ఆఫర్లో నేను తీసుకున్నాను అనమాట దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా ఇస్తాను మీరు చెక్ చేసుకుని చూసుకోండి దీన్ని తప్పకుండా దీంట్లో ఆఫర్ ఖచ్చితంగా ఉంటాయి ఎంఆర్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బట్ దీంట్లో ఆఫర్లో నేను తీసుకున్నది దీని ఖచ్చితంగా ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ప్రతి ఆన్లైన్ షాప్లో కంపల్సరీగా మనకి ఆఫర్స్ అన్నీ రన్ అవుతున్నాయి మీరు ట్రై చేసి ట్రై చేయండి కానీ కార్టీ అయితే మనకి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది నెలకొక్కసారి వేసుకున్నా కానీ మనకి వన్ ఇయర్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడే క్లెన్జింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను సేమ్ ఇంకా అన్ని ఫేషియల్స్ ఎలా అంటే అప్పర్ డైరెక్షన్లో స్ట్రోక్స్ ఇస్తూ మనం చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది మీరు చూస్తారు గ్లో ఇట్లా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా చేస్తే సరిపోతుంది క్లెన్జింగే కదా ఇంకా మనం ఫేస్ వాష్ చేయాలి చేసేసుకున్నాం కదా ఇంకా ఎక్స్ట్రా డస్ట్ ఏమి ఉంటే ఈ క్లెన్జింగ్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట అంతే ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను ఇప్పుడు స్క్రబ్ చేస్తాను అనమాట ఇది చిన్న చిన్న గ్రనల్స్తో చాలా బాగుంటుంది ఇది ప్రతి పార్ట్కి ఎక్కడ డెడ్ స్కిన్ ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట చాలా ఈ దీంట్లో ఉన్న గ్రనల్స్ చాలా చిన్నగా స్మాల్గా అన్నమాట అసలు బాగుంటుంది చాలా బాగుంటుంది డెడ్ స్కిన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఒక త్రీ మినిట్స్ ఏమో స్క్రబ్ అనేది చేస్తున్నాను తర్వాత స్టీమింగ్ అనేది ఇవ్వాలన్నమాట ఇంకా మనము స్క్రబ్బింగ్ చేసినా మసాజ్ చేసుకున్న అప్పర్ డైరెక్షన్లో చేసుకోవాలి నెక్ కూడా వదలకుండా చేసుకోవాలి వీక్లీ వన్స్ కంపల్సరీగా ఆవిరి అనేది అనమాట ఫేస్కి స్టీమింగ్ అనేది ఇస్తాను ఎందుకంటే పింపుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అనమాట నాకు కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ నేను స్వయంగా ఇంట్లో తీసుకునే ట్రీట్మెంట్స్ వాటి వల్ల పింపుల్స్ రావడం ఆగిపోయాయి అనమాట నాకు ఓన్లీ ఇప్పుడు బ్రౌన్ స్పాట్స్ మట్టికే ఉన్నాయి అనమాట ఇప్పుడు నాకు పింపుల్స్ రావడం లేదు ఎందుకంటే నేను కొంచెం స్పెషల్ కేరింగ్ అనేది తీసుకుంటున్నాను అనమాట స్కిన్కి ఫేస్కి సో అందువల్ల నాకు దాంతో ఒక భాగమే ఈ స్టీమింగ్ అనమాట ఈ స్టీమింగ్ వల్ల నాకు కొంచెం పింపుల్స్ తగ్గిపోయా నాకెందుకో ఎక్కడో కొడుతుంది అనమాట అందుకోసమే నేను ఖచ్చితంగా ఫేషియల్ చేసినా చేయకపోయినా నేను స్టీమింగ్ అని కంపల్సరీ ఇచ్చుకుంటాను నేను లాస్ట్ వీక్ చూపించాను కదా స్టీమింగ్ మిషన్ దాంట్లోనే తీసుకుంటాను ఇప్పుడు మీకు చూపిస్తే లెంతీ అయిపోతుంది వీడియో సో నేను స్టీమ్ ఇది వాష్ చేసుకుంటాను స్టీమింగ్ చేసుకొని మళ్ళీ మీ ముందు స్టీమింగ్ అనేది నేను ఒక ఫైవ్ మినిట్స్ త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇస్తారనమాట ఇలాగే మీరు లాస్ట్ వీక్ చూసే ఉంటారు కదా డీటెన్ ఫేస్ ప్యాక్లో అలాగే నేను కంపల్సరీగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా నేను స్టీమింగ్ అనేది ఫేస్కి ఇస్తాను అనమాట ఆవిరిపట్టేసి వచ్చేసానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూచేస్తున్నాను కానీ చాలా బాగా అనేసి ఈ స్టీమర్ అనేది పిల్లలకి కూడా సేఫ్ అన్నమాట ఇప్పుడు ఈ టూల్ చూస్తున్నారా ఇది వైట్ హెడ్ రిమూవ్ చేసే టూల్ అనమాట మనకి ఫ్యాన్సీ షోర్లలో దొరుకుతుంది థర్టీ ఫిఫ్టీ రూపీస్లో ఉంటుంది నేను ఇప్పుడు దీని సహాయంతో వైట్ హెడ్స్ని అనమాట ఉన్నా లేకపోయినా ఫేషియల్ చేసుకుంటే చేసుకున్నప్పుడు ఇది ఒకసారి చెక్ దీంతో తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు థర్డ్ స్టెప్ మసాద్ అనమాట ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము మసాద్ అనేది ఇవ్వాలి దీంతోనే మనకి మంచి గ్లో అనేది వస్తుంది నేను ఇప్పుడు ఫింగర్స్తోనే కాకుండా నేను జేడి రోలర్తో మసాజ్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు మీకు అది చూపిస్తాను మనము ఎక్కువసేపు మసాజ్ చేసుకోవాలనుకుంటే చేతును చేయడం కష్టం అవుతుంది పెయిన్ వస్తూ ఉంటుంది ఫింగర్స్కి సో నేను ఇప్పుడు జేడీ రోలర్ ఉపయోగించి మీకు చూపిస్తాను అనమాట చాలా బాగుంటుందండి ఈ జేడీ రోలర్తో మసాజ్ చేసుకుంటే నేను ఇప్పుడు టెన్ మినిట్స్ పైన చేస్తాను అని అన్నట్టు ఇప్పుడు ఈ జేడీ రోలర్తో చాలా బాగుంటుంది దీంతో చేసుకుంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంది మసాజ్ అనేది చాలా బాగుంటుంది నేను ఇది ఇట్లా ఫేషియల్స్లోగానే ఉపయోగించకుండా నేను ఎప్పుడైనా ఆయిల్ మసాజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఫేస్కి ఇలాగనే ఉపయోగి దీంతోనే ఉపయోగిస్తాను ఎందుకంటే చాలా బాగుంటుంది చేతితో కంటే ఈ రోలర్స్తో మసాజ్ అనేది మంచిగా జరుగుతుంది స్కిన్ పైన అప్పుడప్పుడు నా స్కిన్ డ్రై అయిపోయినప్పుడు అనిపిస్తే నువ్వులోనే కస్తూరి పసుపు రెండు మిక్స్ చేసి బిఫోర్ బాత్ అనమాట ఒక వన్ అవర్ ముందు మనం స్నాన చేసే వన్ అవర్ ముందు మసాలా అనేది చేసేసుకొని స్నానం చేసుకుంటే చాలా మంచి గ్లో ఉంటుంది బాగుంటుంది అనమాట ఇలా ఫోర్ హెడ్ పైన ఎప్పుడైనా హెడ్డేకి వచ్చినప్పుడు కూడా నేను ఇప్పుడు ఇలా ఈ రోలర్స్తోని మసాలా అనేది చేసుకుంటాను చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రోలర్స్ని మసాజ్ అనేది చేశాను కదా తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను మీకు చూపించలేదు ఇంకా ఇంకా అదంతా ప్రాసెస్ ఎందుకు అనేసి చూపించలేదు మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఫోర్త్ స్టెప్ ఫేస్ ప్యాక్ అనమాట ఈ ఫేస్ ప్యాక్ నేను ఫేస్ పైన అప్లై చేసేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేస్తాను అనమాట అంతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఫిఫ్త్ స్టెప్కి వెళ్ళిపోవడమే నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను ఇది డ్రై అయిపోయిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని చూడండి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత బాగా డ్రై అయిపోయింది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది ఇంకా ఇది ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను అప్పుడు మీరు చూడండి చాలా బాగుంటుంది గ్లో ఈ దీని తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ సీరం ఉంటుంది దీంట్లో ఆ సీరమ్ని మనం ఫేస్కి రాసేసుకుంటే మన ఫేషియల్ కిట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ ఇప్పుడు ఈ స్టెప్ ఫైవ్ సీరమ్ అనమాట ఇది లాస్ట్ పేస్ సీరమ్ అనమాట ఇది ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇంకా మనం ఎలాంటి నైట్ కేర్ స్కిన్ కేర్ మనం రొటీన్గా ఫాలో అవుతాం కదా అది పెట్టకుండా వీళ్ళు ఇచ్చిన సీరమ్నే మనం ఇలా యూస్ చేయాలన్నమాట లాగా ఉంటుంది ఒక ఫోర్ డ్రాప్స్ అలా వేసేసుకుంటే సరిపోతుంది ఫోర్ ఫైవ్ డ్రాప్స్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది అంతే ఇది కూడా థర్టీ ఎంబల్ ఇచ్చారు అనమాట ఈ బాటిల్ భలే ఉంటుంది అసలు ఆ ఫేషియల్ కిట్ మొత్తం అయిపోయినా ఈ సీరం అనమాట అంత బాగా ఇచ్చారన్నమాట అంతే ఇది ఫేస్కి అప్లై చేసుకొని ఒక సిక్స్ సెవెన్ అవర్స్ వరకు మనకి ఫేస్ మీద ఏది ప్రోడక్ట్స్ అప్లై చేయకూడదు అనమాట అంతే ఈ ఫేషియల్ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది అనమాట అంతే బాగుంటుంది చాలా బాగుంటుంది ఫేస్ గ్లో అనేది చేసి చేసినప్పటికంటే ఆఫ్టర్ టూ డేస్కి గ్లో అనేది బాగా తెలుస్తుంది మీరు నా వీడియోస్లో చూస్తారు కూడా ఆ గ్లోని అంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నంత పక్కన సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి అలా అలానే ఆ బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు చక్క చక్కన నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు మరో మంచి వీడియోతో నేను మేము ఉంటాను బాయ్